చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలోనే అమ్మ నీకు ఓ మంచి విషయాన్ని చెప్పింది. అందని వాటి కోసం ఆశపడకు, చేతిలో ఉన్నదాన్ని తిను అని. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. మనసులో మలినమున్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాడికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువ ఆలోచించేవాడికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. మనకి ఇష్టమైన వాళ్ళు మనతో లేకపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగానే అనిపిస్తుంది. అలాగే ఇష్టమైన వాళ్ళు పక్కనే ఉంటే ఎవ్వరు లేకపోయినా అందరూ మనతో ఉన్నట్లే అనిపిస్తుంది. అద్దం పగిలితే శబ్దం వస్తుంది, కానీ మనసు పగిలితే నిశ్శబ్దమే మిగులుతుంది. పగిలిన అద్దంని అయినా అతికించడానికి ప్రయత్నించవచ్చు, కానీ పగిలిన మనసుని అతికించాలి అంటే అది ప్రాణం పోయే చివరి క్షణమే అవుతుంది. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా కన్నీరు తుడిచే 1,000 నిన్న. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. చావు బ్రతుకులు ఎక్కడో లేవు, ధైర్యంలోనే బ్రతుకుంది, భయంలోనే చావుంది. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ఏ రోజైతే నీకు కష్టపడడం చేత కాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయడం అలవాటవుతుంది. ఏది ఒప్పు ఏది తప్పు అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఒట్టి వంచన. అర్ధానికి అపర్ధానికి తేడా కేవలం 1 అక్షరం మాత్రమే, కానీ ఆ 1 అక్షరానికే జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది. ఈ రోజుల్లో నటించే వాళ్ళు 4 బాగానే ఉన్నారు, యథార్థంగా మాట్లాడేవారే 1 ఉంటున్నారు. అందుకే అన్నారు, యథార్థవాది లోక విరోధి. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకుంటేనే బలపడుతుంది. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒకరోజు వస్తుంది, నిజం రోజూ చేస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు, నిన్ను గుర్తించుకునే వాళ్ళను మర్చిపోవద్దు. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ ఒగరుగానే ఉంటారు, ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు, ఆత్మగౌరవంతో జీవించడం తప్ప. వాళ్ళు ఎవ్వరికీ నచ్చరు, నచ్చితే వదులుకోలేరు. వారి బలము అదే, బలహీనత కూడా అదే. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు. నిన్ను విమర్శించే వాళ్ళను ఏమీ అనకు, ఎందుకంటే నిన్ను చూసి సిగ్గుతో వాళ్ళు తలదించుకునే రోజు వస్తుంది కాబట్టి. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. పని చేస్తే పూర్తి శ్రద్ధతో చేయండి, లేకపోతే చేయకండి, మధ్యరకంగా మాత్రం చేయవద్దు. పిరికివాడికి రాత్రంటే భయం, ఒంటరితనానికి చీకటంటే భయం, మంచివాడికి మనుషులంటే భయం, మనసున్నవాడికి లోకమంటే భయం. పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది.